అన్ని రకాల అభివృద్ధి అవుతున్నది. ఇవన్నీ కూడా మనం జరుగుతున్నాయి. ఏ రోజు మనకి ఇద్దరు మా పెద్దమని చెప్పిండు, మా గేదె నీళ్ళతో మా రావులపల్లి గ్రామం చెప్పన్నారు. రావులపల్లి గ్రామానికి నీళ్ళు వస్తలేవని చెప్పి మా నాయనే హుజరాబాద్ బావి తెప్పించి డైరెక్ట్ మోటర్ మీద రావులపల్లికి వచ్చింది. కాపరేట్ సార్ స్పెషల్ కదా, వాస్తవం మీరు. ఇప్పుడు నేనేం చేశానంటే గవర్నమెంట్ కంప్లీట్ చేసుకొని తప్పకుండా ల్యాండ్ ఎక్వేషన్ అంతా చేసుకుంటూ మళ్ళా రావులపల్లి నీళ్ళు పట్టుకొస్తా పచ్చుకోండి. దాని ఏం అనుమానం లేదు. రావులపల్లి పోవాలి, ఎడబోతారం పోవాలి, అవసరమైతే గోవర్నపల్లి కూడా పోవాలి, రామచంద్రాపురం పోవాలి, మా వెంకన్న దగ్గర కూడా పోవాలి. నేను నా దాన్న పట్టుకొస్తా పడతారా దాన్ని రామచంద్రాపురం చెరు నింపాలి నాకు దళిత రాయచర్ చెరు నింపాలి నమ్మాలి. మొన్నటి దాకా మా వాళ్ళు అడిగింది సార్ నువ్వు బాగానే పని చేస్తావా అని. అదేంటి వెన్నపల్లి, వెన్నపల్లి తర్వాత వచ్చే ఊరి పేరు ఏంటి? సోమారం. సోమారం గరక గరపల్లి కూడా లేదని మాట్లాడు వచ్చినారా మొన్నటిదాకా ఇంకోటి ఏమన్నారు? ఆరేపల్లి రోడ్ లేదన్నారు. ఆరేపల్లి వచ్చినా లేదా? ఇక ఇప్పుడు రోడ్ లేదు, ఒకటే ఊరు, ఒకటే ఊరు, ఒకటే ఏంటది బుజ్జులపల్లి. ఇక పోతే ఉన్నది తండాలు. తండాలు చెప్తాను ముచ్చట మొత్తం నియోజకవర్గంలో కూడా 54 తండాలు మొత్తం టోటల్. ఈ 54 తండాలకు అప్రోచ్ చూడకపోతే 48 కోట్ల రూపాయల ఫైన్ ఇవాళ ఎస్టీ కార్పొరేషన్ లో కూడా ఉన్నది. గౌరవ మంత్రి గారు మన సత్యవంత్ రాథోడ్ గారు ఆల్రెడీ ఫైల్ సంతకం చేసిండ్రు, ముఖ్యమంత్రి గారు తెలుగు మీద ఉన్నది. ఖచ్చితంగా 48 కోట్ల రూపాయలతో ప్రతి తండాకు రోడ్ రాబోతుందని తెలియజేస్తుంది. పక్కా పక్కా ఏం చెప్తాను కదా, ఇది ఏం అనుమానం లేదు. అందుకోసం అంటాను నేను ఉరకడం కాదే నడుస్తానని చెప్పి అంటాను. ఉరకడలు దందం ఉత్తరు పనిచేస్తారు తర్వాత రోజు రాదు, కానీ మనం అట్లా కదా. నేను ఇష్టం పోతాను ఏమి వాళ్ళే ఏం చేయాలి చెప్పి ఇష్టం పోతాం. బ్రహ్మాండం మనం చేస్తున్నాం, నిదానంగా పోతాం మనం మంచిగా. ఇంతకుముందు రావులపల్లికి వస్తానికి కట్టమండికి వచ్చా వద్దామంటే డాంబరు ఎన్నిసార్లు వేస్తాం కానీ ఆ డాంబరు రాకపోయేది. కొంతవరకు సిమెంట్ రోడ్ వేసింది కూడా మనమే, ఇవాళ దానికి కావాల్సిన బ్రిడ్జ్ పట్టేసి కూడా మనమే. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తాం. ఎక్కడ మనం ఎంతో పోలే ఇక్కడ కూడా ఆగిపోలేదు. ఎడబోతారం నుంచి అమ్మని గురించి ఇంతకుముందు మరి అది కూడా